Namaste, this is Anusha Komal. Welcome to ET, Entertainment Unlimited. RRR promotions full swing lo unnai. Director Rajamouli heroli iddarto paatu team mottanni dimpesadu. Anduku taggate promotions anta funny ga entertaining ga saagutunnai. Aithe movie release ki konni rojule unna ee time lo fans oka vishayam anipettesaru. Team motta interview lo full energy tho attend avutunte ఒక్క పర్సన్ మాత్రం మిస్ అయ్యారని అంటున్నారు. ఇంతక ఆ వ్యక్తి ఎవరు? కనిపించకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఎన్నోసార్లు వాయిదా మీద వాయిదా పడి ఎట్ లాస్ట్ రిలీజ్ కి రెడీ అయింది RRR. ఈ సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి ఇంటర్వ్యూస్, కంట్రీ వైడ్ టూర్స్ తో మూవీపై ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. హీరోలు రామ్ చరణ్, NTR, రాజమౌళితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఇంటర్వ్యూస్ లో కనిపించారు. ఇలా ఫన్నీ ఫన్నీగా సాగుతున్న ప్రమోషన్స్ లో రాజమౌళి తండ్రి RRR మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాత్రం కనిపించడం లేదు. లాస్ట్ టైం ప్రమోషన్స్ లో కనిపించిన ఆయన ఇప్పుడు ప్రమోషన్స్ లో లేకపోయేసరికి నెటిజన్స్ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్ట్స్ రాస్తూ ఆయన బిజీ అని కొందరు అంటుంటే, ఏజ్ తో పాటు కరోనా దృష్టిలో పెట్టుకునే ఆయన ఈవెంట్స్ కి రావడం లేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా RRR రైటర్ విజయేంద్ర ప్రసాద్ తాజా ప్రమోషన్స్ లో కనిపించకపోవడం ఫ్యాన్స్ డిస్కషన్ లో టాపిక్ అయింది. ఇదంతా పక్కన పెడితే RRR లో ఆలియా భట్ తో పాటు మరో హీరోయిన్ గా చేసిన ఒలివియా మోరిస్ కూడా ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. రీసెంట్ గా జరిగిన దుబాయ్ ఈవెంట్ కూడా ఆమె వస్తుందని అనుకున్నారు, కానీ ఒలివియా ఈవెంట్ కి రాలేదు. దీంతో సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఆమె కూడా ప్రమోషన్స్ లో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. వరల్డ్ వైడ్ March 25 రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా వేల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టేందుకు రెడీ అయిపోతోంది. దీంతో పాటు బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొట్టేందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటోంది. మరి మీలో ఎంతమంది RRR మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి.